नमस्ते ना पेर कल्याण दिलीप सुंकरा वेलकम टू कामना लाइब्रेरी నేను నేను పరిచయం చేసినటువంటి ప్రముఖమైన వ్యక్తి ప్రోమో మీరు చూసే ఉంటారు. ఇది కేవలం కల్పిత పాత్ర మాత్రమే. రాఖీ అనేటువంటి నా మనసులో నిత్యం మెదిలాడేటువంటి ఒక వ్యక్తి క్యారెక్టర్ మాత్రమే. అది వాస్తవ జీవితంలో బాహ్య ప్రపంచంలో ఎటువంటి వ్యక్తుల్ని కూడా ఈ క్యారెక్టర్ పోలి ఉన్నా అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. ఇప్పుడు నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయబోయేటువంటి రాఖీ అనేటువంటి వ్యక్తి లక్షణాలు ఏంటంటే, నిష్పక్షపాతంగా కులాలు మతాలకి అతీతంగా సామాన్యుడు గొంతుకై ఏ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వ్యవహరించేటువంటి ఒక నిఖార్సైన జర్నలిస్ట్ గాదే ఈ రాఖీ అనేటువంటి కల్పిత పాత్ర. రాఖీని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇకపై ప్రతి ఆదివారం మనం రాఖీతో సంభాషిస్తాం. రాఖీకి ఒక 20-25 సంవత్సరాల సంపాదకే గతం కూడా ఉంది. కొన్ని కొన్నిసార్లు ఆ గతం తాలూకు అంశాలను కూడా నేను తెర ముందు ఆవిష్కరిస్తాను. అందులో కొన్ని పాత్రలు ఒకవేళ ఎవరినైనా పోలి ఉంటే అది కూడా యాదృచ్ఛికమే అని డైరెక్టర్స్ లిబర్టీ కింద పరిగణనలో తీసుకోవాలని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందే దాన్ని సరదాగా తీసుకోవాలని మనవి చేసుకుంటూ ఇప్పుడు మనం పాత్రలోకి పరకాయ ప్రవేశం చేద్దాం. నమస్తే రాఖీ గారు. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగా వాదించడం అది బాగా వంట పట్టినట్టుంది. ఇంట్రడక్షన్ లో కోట్లు ఇచ్చినట్టుగా ఇచ్చా. అలా ఏం లేదు. సరే, ఇక విషయానికి వస్తే సార్, ఇప్పుడు అధికారులు ఎవరున్నారు అసలు? ఏం సార్? అధికారులు ఎవరున్నారు అంటే ఇప్పటికీ మీరే ఉన్నట్టు భావిస్తున్నారు కదా సార్. మీరంటే మీ తాలూకా పార్టీ. నిజంగా అధికారులు ఎవరున్నారు? నిజంగా అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నారు కదా. ఇప్పుడు మేమేం చేయగలుగుతాం? సరే, మేమంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీ ఏం చేయగలుగుతుంది? అధికారంలో పార్టీ అనే కదా ఏదైనా ఇప్పుడు మంచి చేసినా చెడు చేసినా అట్టా నేను అనేది వాళ్ళని విమర్శించడం అనేసి ఏ మా మీద పడతావేంటి? నాకు అర్థం కదా నువ్వు. సరే, ఇప్పుడు మేము ఎవరి మీద పడాలి, ఎప్పుడు పడాలి అనేది మీరు ఏమన్నా మా ఏలెట్టు దిద్దుతారా సార్? తెలియగడుతున్నా అంటే రాష్ట్ర గమనాన్ని ఆలోచనని మేమే ప్రభావితం చేసేయగలుగుతాం అనే భ్రమలో 2019 ఎన్నికలు ముందాక ఉన్నాయంటే అనుకోవచ్చా? మీరు ఓదర కొట్టినా మిమ్మల్ని ఇలా కూరలో కరేపాకలో పక్కనెట్టి ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మేము ఇంకా రోజు ప్రజల ఎత్తి మీద ఏదో రుద్దితే పని అవుద్ది అన్నట్టు మీరు ఛానల్లో పనికిమాలిన న్యూసెన్స్ డిబేట్లు పెట్టి నేను ఏ పార్టీని తూర్పాలు పట్టాలి, ఏ పార్టీని పట్టుకోవడం నాకు ఎలా చెప్తారు సార్? అధికారంలో ఉన్న పార్టీ విధానాల మీద నిత్యం గనవెత్తుతానే ఉంటాం. సామాన్యుల కింద ఎవరొచ్చినా సౌఖ్యవంతమైన జీవితం మాకు ఎందుకు రాలేదని ప్రాధేయపడతానే ఉంటాం, ఆరాట పడతానే ఉంటాం, పోరాట పడతానే ఉంటాం. అదే అది ప్రత్యేకంగా ఏదో మీరే హక్కును తీసుకున్నట్టు మీరు చెప్తున్న విధానాల్లోనే వెళ్ళాలన్నట్టు ప్రజలకు దయచేసి రొద్దద్దు సార్. నా పర్సనల్ రిక్వెస్ట్ అది. ఇక మిమ్మల్ని ఫోకస్ చేయడం అంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసేటువంటి అవసరాలు ఏముంటాయి సార్? ఇప్పుడు అదే ఆ విషయానికి వస్తున్నా. అసలు ఏంటి నీకు? స్ట్రైట్ పాయింట్ అడుగుతాను, షూట్ గా చెప్పాలి సమాధానం. మన కార్యక్రమం కూడా నీకు తెలిసింది, ఓపెన్ అటాక్ కాబట్టి. బాగా మీరు మనిషి మీరు. అంటే ఇప్పుడు నేను స్ట్రైట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. నీకేమైనా కమ్మలు అంటే ఏమైనా వ్యతిరేకత ఉందా? అంటే జాతి వైరం ఏమైనా ప్రకటిస్తున్నావు ఏంటి? ఏది వ్యతిరేకంగా దోషంలో ఎప్పుడు చూసినా ఈ వర్గం మీద నీ టార్గెట్ ఉంటుంది సార్? ఫ్రాంక్గా మాట చెప్పమంటారా, అసలు కమ్మ కాపు అన్న వైరాన్ని సృష్టించిందే మీరు, మీ చంద్రబాబు గారు. ఎందుకంటే అలా జాతి వైరాన్ని సృష్టిస్తేనే మీకు కన్సాలిడేటెడ్ గా కొంతమంది అమాయకులు మీ చుట్టూ తిరుగుతారు కాబట్టి మీరు ఒక వర్గానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాం అనేటువంటి భ్రమలు కల్పించి మీరు ఈ దూరాన్ని పెంచి పోషిస్తున్నారు తప్ప కమ్మ కాపుకి ఏ రోజు వైరం లేదు. మీకు తెలుసో తెలీదో తమిళనాడు చెన్నైలో ఇప్పటికీ కమ్మ బలిజులు కాపు బలిజులు పెళ్లిళ్ళు చేసుకుంటాను. విజయకాంత్ గారు కాపు బలిజ అండి, ఆయన భార్య కమ్మ బలిజ అండి. అందుకని దయచేసి మీరు కాపుకి కమ్మకి మధ్య శాశ్వత జాతి వైరం ఉందని సృష్టించి ఆ అగాధంలోంచి చలికాసుకున్న రోజులు అయిపోయినాయి. ఇక దయచేసి కమ్మ కాపు ఈక్వేషన్స్ తీసుకురావద్దు. జాతిని బట్టి సమర్థత రాశారు సమర్థుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు. మీకు తెలీదా? మీకు బాబు గారు తెలియపోరండి సార్. నెట్టా ముంచేసింది కూడా మీ సొంత వ్యక్తిలే కదా. అందుకని ఆయన వ్యక్తిగా ఎదిగినటువంటి దానిలో అందరి యొక్క సహకారం ఉంటుంది. ఆయన దేవుళ్ళగా రాముళ్లాగా పూజించే వాళ్ళు అన్ని వర్గాల్లో ఉంటారు. ప్రతి ఇంట్లోనే కూడా రాముడి గెటప్ ఆయన ఫోటో ఉండాల్సింది. అంతే, ఎన్నిపోటు పొడిసేసి ప్రతి మహానాడికి వెళ్ళి లేకపోతే ఆయన జయంతికో వర్ధంతికి వెళ్ళి ముసలిగందులు కాస్త అది కాదు సార్. నిజాయితీగా
ఆ మనిషిని గొప్పవాడు మా తెలుగు వాడని కాల రగరేసుకుని చెప్పుకుంటాం. అందుకని మీరు ఆ క్రెడిట్స్ తీసుకోవద్దు సార్. బొట్టు ఎలా పెట్టుకున్నాడు, ఎవరితో ఎలా ఉన్నాడు, ఎప్పుడు ఏం చేశాడు సార్, మీ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు. మీరు కమ్మా అనేటువంటి బ్రాకెట్ లోకి వెళ్ళిపోయి ఏమన్నా వర్గాన్ని దాడి చేస్తున్నారని భ్రమలు చూపించద్దు. మేము రాజమౌళి గారు తీసిన సినిమాలు చూస్తాం, సురేష్ బాబు గారిని చూస్తాం, వెంకటేష్ బాబుని సొంత పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టు చూసుకుంటాం, జూనియర్ ఎన్టీఆర్ గారి నటన చూసి మేమందరం మంత్రముగ్ధులు అవుతాం. దయచేసి కులాలు తీసుకురావచ్చు సార్. మీరు కులానికి కూడా చేసింది లేదు, మీ కొంపటికి మీరు చేసుకున్నారంతే. మరి అటువంటి ఈ ఫ్యాన్స్ వార్స్ అన్నీ ఎందుకు వస్తే నువ్వు చెప్పినట్టు అటువంటి అలా ఉన్నారు కట్టే మీ పబ్బం గడిచిపోతుంది కదా సార్. ఎవరు జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసి ఆనందపడరు సార్? టెంపర్ మూవీ చూసి ఎవరు ఆనందపడడం? బాలకృష్ణ గారు భైరవ దీపం నేను 8 సార్లు చూసా. బాలకృష్ణ గారిని చిన్నప్పుడు కొన్ని 100 సినిమాలు అని చూసాం. ఎందుకు ఇష్టపడడం సార్? మీరు సృష్టించే ఆగాధంలో అజ్ఞానాంధకారంలో కొట్టిమిట్టాడుతున్న యువత ఉన్నారు కట్టే మీ పబ్లిసిటీ పబ్బం గడుతుంది సార్. మీ భ్రమరావతులు నడుతున్నాయి సార్. మీరు రేంజ్ రోవర్ లో తిరుగుతున్నారు సార్. కమ్మయోకులు ఎంతమంది రేంజ్ రోవర్ లో తిరుగుతున్నారు? మీ బాబు గారు తిరుగుతారు, బాబురాలు పిల్లల దగ్గర ఉన్న కార్లు ఏంటి సార్? మీ మీ చిన్నబాబు దగ్గర ఉన్న లగ్జరీ కార్లు ఏంటి సార్? మీ కొడుకు దగ్గర ఉన్న లగ్జరీ కార్లు ఏంటి సార్? ఎంతమంది కమ్మ యువతకు ఉన్నాయి సార్? సైకిల్ లేవు సార్. మీ పార్టీ గుర్తు సైకిల్ కదా. చెప్పేది ఇప్పుడు మొత్తం అందరికి రేంజ్ రోవర్లు కొని పెట్టనన్నట్టు ఉంది నువ్వు చెప్పేది. మరి మీరు కొని పెడతామని భ్రమంలో ఉంచారు అని. జాతి వైరం ఎందుకు వస్తుంది? మా కమ్మండి అంటావు, మా కాపుడు అంటావు, ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు స్వయం కృషి ఎదుగుతారు. కళ్యాణ్ దిలీప్ నువ్వు మా కులపోడు కదా, మా కారులో కారు తీసుకుని ఆయన రోల్స్ రాయిస్ నాకు ఇస్తారా? మీరు చెప్పండి. మీరు అలా భ్రమంలో ఉంచారు కాబట్టి మీకు జాతి వైరం అని అడిగారు కాబట్టి. నాకు ఏమన్నా ఉంటే మీతో వైరం ఉంటది తప్ప, ప్రజా విధానాల్లో న్యూట్రల్ గా వెళ్ళాల్సినటువంటి మీరు వెళ్తలేదు అనేటువంటి బాధ ఉంటది తప్ప, నాకు జాతి వైరం ఎందుకు ఉంటుంది సార్? అజయ్ దూరం ఎందుకు ఉంటుంది? మీరు మీరు సంపాదకే విలువలు ఎంత స్థాయిలో పాటిస్తున్నారో మీకు తెలుసు కదా. ఖచ్చితంగా అలా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇండస్ట్రీలో ఇలా నిలబడగలిగాం. మీరా సార్? మీరు నిలబడ్డారంటే నిలబెట్టిన వాళ్ళు వెనకాల ఉన్నారు సార్. ఒక మాట చెప్పండి సార్, టీడీపీ సొంత పార్టీలో ఉన్న వ్యక్తుల మీదైనా దాడి చేయించాలన్నప్పుడు మిమ్మల్ని ఒక అస్త్రం కింద బాబు గారు వాడుకుంటారు? తప్పదు. అసలు మీరు చాలా పారదర్శకంగా ఉంటారు సార్. మీరు ఎప్పుడు కూడా తప్పు అనేది మన సొంత ఇంట్లో జరిగినా కూడా మీరు తప్పు నిష్పక్షపాతంగా మనం చెప్పగలగాలి. సంవత్సరం క్రితం మీరు సోమిరెడ్డి అనేటువంటి వ్యక్తి గురించి ఆయన 5 సార్లు ఎందుకు ఓడిపోయారని ఒక అద్భుతమైన కథనం వేశారు. మీ ఛానల్ ఇంకా ఉంది. అతను ఆవేశపరుడని, రాజకీయం చేత కదని కూడా ఉన్న నిలబెట్టుకోలేపడని చెప్పారు కదా సార్. లోకేష్ బాబు ఎందుకు ఓడిపోయాడో ఎందుకు వేయరు సార్? మీరు లోకేష్ బాబు మీ ప్రోగ్రాంలు ఎందుకు పెట్టరు సార్? మీ చిన్నబాబు వెయిట్ తగ్గితే ప్రపంచానిక సార్. ఇప్పుడు నేను వెయిట్ పెరిగితే ప్రపంచానిక అంటే ఒక మనిషి యొక్క సక్సెస్ రూపం అనేది ఏంటంటే చూసే వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది. ఎవరికి? మా లీడర్. ఎవరికి లీడర్? జనాలు. ఇప్పుడు తెలుగు ప్రజలకా? తెలుగు ప్రజలు. వద్దు సార్. ప్రజల అవేర్నెస్ పెరుగుతున్నది, సామాన్యులకు వాళ్ళ లీడర్స్ ఏ క్వాలిటీస్ ఉండాలో క్లారిటీ ఉంటున్నది, వాళ్ళ భౌతవ్యాన్ని ఎవరు చేతిలో పెడితే బాగా నడుపుతారనేటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ వస్తున్నది, ఇంకా వస్తుంది. సామాన్యుల నుంచి మహా అయితే ఏ పార్టీ అఫిలియేషన్స్ లేకుండా ఇండివిజువల్స్ కూడా గెలిపించుకునేటువంటి ప్రిసెండెన్స్ తెలుగు రాష్ట్రాల్లో మొదలవుతాయి సార్. ఖచ్చితంగా మొదలవుతాయి. అంటే అప్పటికి మీ యారు నాకనుసరంగా అయితే మా అయితే 5 ఏళ్ళు మీరు 24 వచ్చిన తర్వాత మీరు కనపడతారు, మీ ఛానల్ ఉంటుంది అనుకో నేను అనుకోను. సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగే కొద్దీ మీరు అని నవ్వుకుంటా ఉండడమే మీ జీవితం అయిపోతుంది సార్. మీరు అంతే అంటావా సార్? దేనినైనా నవ్వుతూ బాగా కవర్ చేస్తారు సార్. మీరు చేయాల్సినన్ని చేస్తారు సార్. మీరు ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవాలి, లేకపోతే ఎదరికి వెళ్ళవు. నువ్వు తేలిగ్గా మీరు మమ్మల్ని తీసుకుంటారు, అందుకే ఎదరికి వెళ్తారు మీరు. అది సమస్య. తేలిగ్గా మిమ్మల్ని మీరు తీసుకోరు, మమ్మల్ని తీసుకుంటారు, అది సమస్య. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం శ్రీరామరాజ్యం లాంటి పరిపాలన ఎంజిన్ చేస్తుందా? అవతదవకలు ఏం జరగట్లేదు అంటావా? అంటే లేదంటే నీకేమైనా వాళ్ళని ప్రమోట్ చేయమని నీకేమైనా డబ్బులు పంపిస్తున్నారా? లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమైనా పదవులు ఏమైనా ఇస్తామని చెప్పారా? నాకు ఒక మాట చెప్తాను, ఫీల్ అవును అంటే అంటే నేను ఎలా సిగ్గుసేరం లేదని నువ్వు ఫీల్ అవుతావు నాకు బాధ కూడా లేదు. కానీ మనం ఫ్రెండ్స్ అయినప్పుడు మన చాలా బాగా క్లోజ్ మన ఇద్దరం. నేను ఏమంటాను రాగే, డబ్బులు అమ్మాయిలను పంపడం, హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా పదవల పందేరాలు వేయడం, ఇవన్నీ ఎవరు మొదలెట్టారు అన్నది ప్రజలకి ప్రపంచం తెలిసి మన పక్కన పెట్టేద్దాం కదా. అంటే అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. రాగే నీకు తెలియదు ఏముంది గుడి వెనక బాగా నువ్వు బాగా చీల పరితోష శుద్ధ పోసం నువ్వు అని మనం దాని గురించి డిస్కస్ చేసుకోవద్దు. నేనేమంటాను రాగే, నీ ప్రత్యర్థులైన ప్రతి వ్యక్తుల్ని, నీకు అనుగుణంగా మాట్లాడిన ప్రతి వ్యక్తుల్ని, నీ పిల్ల బచ్చ నా కొడుకులో 10 మందిలో 20 మందిని ఫేక్ అకౌంట్లు వేసుకుని నువ్వు జనసేన గ్రూపుల్లోకి దూరి నన్ను వైసీపీ ఏజెంట్ అని ముద్రయడానికి నీ బతుకు నీ ఆయుధ్యం సరిపోదు. ఏంటి సెకండ్ థింగ్, అచైతన్యవంతులైన ప్రజలు ఉండగా నీ ఆటలు సాగుతూనే ఉంటాయి. నీ ప్రత్యర్థిని ఉమ్మడి ప్రత్యర్థి కింద చూపించద్దు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ సిపి అనేటువంటి
అధికారంలో ఉన్న పార్టీ ప్రజల చేత బలపరిచినటువంటి పార్టీ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్న ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉంటాం రాష్ట్ర సంపద సృష్టించకుండా అప్పులు పందేరంలోకి నెట్టి పప్పులు బెల్లాలు పంచినట్టు ప్రజలకు తాత్కాలిక తాయిలాలు పంచుతున్నంత సేపు వాళ్ళని ఎలుగెత్తి నిలదీస్తూనే ఉంటాం పార్టీ మా గుర్తు చేతులకు కనిపించదో నీకు వినిపించదు ఎందుకంటే నీ స్వాగంలో మేము స్లోగా వాయిస్ కలిపేస్తే మేము మీ పెద్ద పాలగాళ్ళం అని నువ్వు ప్రజలకు చూపించేస్తే నువ్వు లేకుండా మేము సర్వే అవ్వలేదని చెప్తే నీ జతగాళ్ళం అని మా మీద ముద్రే సుదిలేస్తే అప్పుడు నీకు ఆనందంగా ఉంటుంది ఆ స్కోప్ నేను ఉండగైతే ఇవ్వను నా పరిధిలో నా శక్తి మేరకు అయితే ఇవ్వను నీ బి టీమ్ అనేటువంటి పద్ధతిలో నాకు నచ్చిన పార్టీ ఉంటాది ఉండాలి అంటే నేను ఒప్పుకోను రాకి సింపుల్ లాజిక్ జగన్మోహన్ నీకంటే ఒక్కడే ప్రత్యర్థి ఎవడో ఒకటి భుజం మీద ఎడతా టీవీ డిబేట్లు పిలుస్తూ రోజు పొద్దుగుకులాలు కూర్చోబెడతావు జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తాను అలా అలరా చేస్తావు నీకంటే అధికారం చేతులు మారితే మళ్ళీ రాష్ట్రాన్ని దోచేసుకొచ్చని ఒక ఎజెండా ఉంది అది కానీ మాకు అలా కాదు కదా రాకి మేము నిన్ను ఢీకోవాలా నిన్ను నిర్వీర్యం చేయాలా అలాగే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ప్రభుత్వం యొక్క తప్పులను తూర్పు పారపట్టాలా ప్రజలను చైతన్యం వైపు మాదైన సరళిలో నడిపించాలా అది మా పళ్ళు మాకు గుర్తున్నాయి రాకి నువ్వు మాకేం చెప్పక్కర్లేదు సరే నాకు వేరే పళ్ళు ఉన్నాయి మళ్ళీ నేను వెళ్ళరా వెళ్ళరాకి కానీ వెళ్ళే ముందు ఒకసారి నవ్వు నవ్వురాకి నీ దిక్కుమాలలో కూడా ఉండదు కదా అయ్యో సిక్కులే కానీ అమ్మకి నవ్వే శంగారం అంటే సాబిది ఆడ నుంచి పుట్టింది అనుకున్నాను అది దీన్ని చూసే పుట్టి ఉంటది ఏం రాత్రం నెక్స్ట్ వీక్ ఏం రాత్రం మళ్ళీ ఈ వీకెండ్ ఇదే ఉంటది రఘురాంకృష్ణ జాన్ల కలిసాడు రఘురాంకృష్ణ జీఎన్ల కలిసాడు రేపు పొద్దున్న రాకెట్ లాంచర్లు వదిలేస్తున్నారు ఫాలో అవడం ఏంటి రాకి భలే ఉన్నా నేను లా జర్నల్స్ అని అప్పుడప్పుడు చదవడం సాయంత్రం లేట్ అవుతామో నీ పేపర్ ఫస్ట్ పొద్దున నేనే కొనుక్కుంటాను వాకింగ్ వెళ్ళి వెరీ గుడ్ అది నీ రాత్రులు నేను తప్ప ఎవరు చదివిస్తాడు కొన్నాళ్ళైతే అది కూడా ఉండదు నీ సేనలో మళ్ళీ నవ్వు సార్ లాస్ట్ లో శ్రోతల కోసం వాళ్ళ సత్తం కలుద్దాం మళ్ళీ వారం కలుద్దాం సరేనా సెలవు.